విభజిత ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి ప్రధాన ప్రతిపక్షం అనే ముసుగులో డ్రామాలు, నాటకాలు, కొడికత్తి డ్రామాలు, అరాచకాలు, దౌర్జన్యాలు ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు, అంటే ఎన్నో రకాలుగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలని సర్వనాశనం చేసి ఇబ్బందులు పాలు చేయాలి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎలాగైనా సరే అస్థిరపరచాలి, అధికార దాహంతో అధికారంపైన ఒక మోహంతో ఎలాగైనా సరే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలి అని చెప్పని పగటి కలలు కంటూ 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 5 సంవత్సరాలు జరిగిపోయింది మన జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ బ్యాచ్కి. మొన్న చూసాం వీళ్ళు ఎన్ని కుట్రలు పన్నినా, ఎంతటి మోసాలు చేసినా, ఎన్ని ఘోరాలు చేసినా ఎలక్షన్ జరిగిన రోజు 11వ తేదీన ప్రజలు అనేవారు వారి తీర్పుని ఏ విధంగా ఇచ్చేశారు అన్నది కూడా మనకు తెలుసు. ఒక పక్క 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి పనికొచ్చే పని ఏది జరగకుండా చేయకుండా, లేకపోతే కనుక ప్రజా సమస్యల పైన స్పందించకుండా, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో సలహాలు సూచనలు ఇలాంటివి ఏవి చేయకుండా, ప్రభుత్వంతో భాగస్వామ్యం అవ్వకుండానే ప్రభుత్వం చేస్తున్న చేపట్టిన అనేక కార్యక్రమాలు, అంటే అందరికీ ఆంధ్ర రాష్ట్రానికే మంచి పేరును తీసుకొచ్చి కీర్తి ప్రతిష్టలు పెంచే ప్రాజెక్టు లాంటివి అమరావతి కానీ, లేకపోతే కనుక 13 జిల్లాల ప్రజలకి జీవన లాంటి పోలవరం కానీ, ఈ రాష్ట్రానికి వచ్చిన అంతర్జాతీయ కంపెనీల విషయంలో నిరుద్యోగులకి అందించిన సహకారం కానీ, నిరుద్యోగ భృతి, లేకపోతే గవర్నమెంట్ డిఎస్సీలు, గ్రూప్ నోటిఫికేషన్స్, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలకి మించి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలను ఎన్నో చేసినప్పటికీ కూడా కనీసం ప్రధాన ప్రతిపక్షం వారు తమ పాత్రను ఏమాత్రం పోషించలేదని మనకు తెలుసు. ఈ ఎలక్షన్ జరిగిన తర్వాత నుంచి డ్రామానికి కొత్త మలుపు తిప్పారు వారు. ఎందుకంటే పైనున్న మోడీ గారి సహకారంతో ఎలక్షన్ కమిషన్ వారిని, అంటే స్వతంత్రంగా పనిచేయాల్సిన ఎలక్షన్ కమిషన్ వారిని కూడా తప్పుదోవ పట్టిస్తూ వారిపైన కూడా ఒత్తిడి తీసుకొని వచ్చి ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూడా, అంటే ప్రజల యొక్క తీర్పుని కూడా వ్యతిరేకంగా వారికి అనుకూలంగా ఉండే విధంగా మలుచుకోవాలని చెప్పని విశ్వ ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఎన్నో అడ్డంకులు సృష్టించారు ఎలక్షన్ రోజు, మనందరికీ తెలిసింది. ఆ తర్వాత అయినా సరే వారు ఆగడాలని ఆపారా అంటే అది కూడా లేదు. రోజుకు ఒక కొత్త ఆఫీసర్ని తీసుకురావడము, లేకపోతే కనుక ఉన్న అధికారుల్ని అక్రమంగా అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడంతో పాటు 5 సంవత్సరాల్లో ఐఏఎస్ అంటే బ్యూరోక్రాట్లు, అలాగే ప్రజాప్రతినిధులు, ప్రజల చేత ఎన్నుకు కాబడిన ప్రజాప్రతినిధులు, కేబినెట్ ఆమోదం పొందిన అనేక పథకాల పైన కూడా ఇప్పుడున్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, చీఫ్ సెక్రటరీ గారు ఆయన పరిధికి మించి వాటన్నిటిని తోడుతూ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని, అంటే చంద్రబాబు నాయుడు గారిని, లేకపోతే ఆయన కేబినెట్లో ఉన్న మంత్రులు, ఆయన దగ్గర పనిచేసిన అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఏదో ఆ నిర్ణయాల్లో లోపాలు ఉన్నాయి అని చెప్పని ప్రజలని మభ్యపెట్టే విధంగా, ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా అనేక రకమైన కార్యక్రమాలు ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ గారు చేయడము, అది ప్రజలందరి దృష్టికి వెళ్ళడము, ప్రజలంతా కూడా ఇప్పుడు ఎందుకు చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులు కూడా ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పాను. అంటే ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి పైన, తెలుగుదేశం పార్టీ పైన వాళ్ళు చూపిస్తున్న అక్కస కక్షణ కాదు, అలా కాదు, అలా లేదు, ఇది రాష్ట్ర ప్రజలందరి పైన ఒక కక్ష సాధింపు చర్యలాగా ఉంది మోడీ గారి ప్రోద్బలంతో అని చెప్పని ప్రజలంతా కూడా ఈరోజు ఆలోచించుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఎక్కడా లేనటువంటి మనకి ఆల్మోస్ట్గా 72 రోజుల పైన ఎలక్షన్ కోడ్ అనే ఒక పేరు పెట్టేసి ఎలక్షన్కి ముందు, ఎలక్షన్ తర్వాత కూడా ప్రజా సమస్యల్ని పట్టించుకోకూడదు అని చెప్పని ఒక ప్రజల చేత ఎన్నిక కాబడిన ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారి అధికారాలను కూడా చీఫ్ సెక్రటరీ స్థాయి వ్యక్తులు క్వశ్చన్ చేయడము అనేది, అలానే చీఫ్ సెక్రటరీ స్థాయి వ్యక్తులు రాజకీయాలకు అతీతంగా ఉండాలి, ఏ రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు అలాంటి విషయాలు కూడా చర్చించకూడదు అని చెప్పని అన్న జ్ఞానాన్ని కూడా వాళ్ళు మరిచిపోయి, ఒక పక్క ప్రజా సమస్యల పైన, సమ్మర్లో వచ్చే నీటి ఎద్దటి పైన, లేకపోతే ఫనీ తుఫాను పైన, వృద్ధులు, వికలాంగులు వీరందరూ కూడా సామాజిక పెన్షన్ లేదంటే వృద్ధాప్య పెన్షన్ ఇలాంటి వాటిపైన ఆధారపడిన వారికి మటుకు ఇవ్వాల్సిన, వారికి చెందాల్సిన లబ్ధి గురించి రివ్యూల పేరుతో వాటిని ఆపేసి అధికారుల మటుకు టైంకి జీతాలు తీసుకుంటూ ఏదో ఒక రాజకీయ పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా వారి వ్యాఖ్యలు కానీ వారి పనితీరు కూడా ఉందన్న విమర్శల్ని వారు తీవ్ర స్థాయిలో ఈ ఎలక్షన్ తర్వాత నుంచి ఎదుర్కోవడం కూడా మనం చూసాము. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలంతా గమనించారు. ఎందుకనంటే
ఎప్పుడు జరిగినటువంటి సంక్షేమము 2 లక్షల కోట్ల రూపాయలు పైగా ఈ 5 సంవత్సరాలు ప్రజలకి సంక్షేమాన్ని అందించింది తెలుగుదేశం పార్టీ. అలానే ఆ సంక్షేమమే కాకుండా ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు, అంతర్జాతీయ ప్రాజెక్టులు, అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణము, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో 2014లో ఉన్న 18 అంశాల పైన కేంద్రంతో పోరాడుతూనే ఇటు రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవాలని ఒక తాపత్రయంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఇనిషియేటివ్, ఆయనే ఒక అడుగు ముందుకు వేసి దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలను కూడా కలుపుకొని ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలి, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో ఆయన మరొకసారి కేంద్రంతో, ఎందుకంటే ఈవీఎంల విషయంలో కానీ, లేకపోతే ఇప్పుడు కౌంటింగ్ రాబోయే రోజుల్లో కౌంటింగ్ విషయంలో కానీ, ఈవీఎంల దగ్గర, స్ట్రాంగ్ రూమ్ల దగ్గర భద్రత, ఇలాంటి ఎన్నో అంశాలపైన చాలా రకాల పలు రకాల అనుమానాలు, అభిప్రాయాలు కూడా వివిధ వర్గాల నుంచి అందరూ ప్రజలు కూడా అనుకుంటూ ఉన్నారు. వీటన్నిటికీ అందుకే ముందు నుంచి చెప్తూనే ఉన్నారు, ప్రజాస్వామ్యంలో ప్రజలు అనే వారి ఓటు వారే దేవుళ్ళు, 5 సంవత్సరాలు వారికి నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు వారికి ఉన్న ప్రాథమిక హక్కుని కాలరాల్చే విధంగా, లేకపోతే ఆ హక్కుని వినియోగించుకోకుండా ఉండాలి అని చెప్పని కొంతమంది, ముఖ్యంగా నరేంద్ర మోడీ లాంటి నాయకులు ఎంతో కుట్రపూరితంగా రాజకీయ స్వార్థంతో ఎన్నో పన్నాగాలు పన్నారు. దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీకి ఉన్న సున్నా ఏదైతే ఉందో దాన్ని మార్చి భారతీయ జనతా పార్టీ వారు దక్షిణాదిలో కూడా, మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో బాగా వేయాలని చెప్పని మొదటి నుంచి కూడా డైరెక్ట్గా వారు ప్రయత్నించిన ప్రయత్నాలు విఫలం చెందడం ద్వారా బలహీనుడైన జగన్మోహన్ రెడ్డిని ఎంచుకొని ఆ విధంగా తెలుగుదేశం పార్టీ పైన, అలానే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని తమ చేతుల్లో తీసుకొని రాష్ట్ర ప్రజలకి ఏపీ విభజన చట్టం 2014లో ఉన్న హామీలు ఇవ్వకుండా వాళ్ళు తప్పించుకొని తిరగాలని చెప్పని పనిన కుట్రని అన్ని రకాల దాడులు చేశారు. దాన్ని ప్రజలు కూడా చాలా బాగా తిప్పికొట్టాము. ఒక ప్రజలారా, ఇక్కడ ఎవరు ఎన్ని చేసినా ఎలాంటి కుట్రలు పన్నినా మనకందరికీ తెలుసు, అత్యధికంగా సంక్షేమాన్ని అందించి అభివృద్ధి పథంలో నిలిపిన తెలుగుదేశం పార్టీనే ప్రజలు గెలిపించబోతున్నారు. గెలుపు అనేది 1000%, ఇది తథ్యము అని చెప్పని మనందరికీ తెలుసు. కానీ కొంతమంది అదే పనిగా ప్రతిపక్షం వారు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఇక్కడ వారి పార్టీ, వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది ఇంకేంటి అని చెప్పని ప్రజల్ని ఇప్పటికీ కూడా మభ్యపెట్టాలని చెప్పని ప్రయత్నిస్తున్నారు. వారి జీవితం మొత్తం వారంతా అబద్ధాలతో, అసత్య ప్రచారాలతో, ఇలాంటి మేకపోతు గాంభీర్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగానే ఉంటారు. మంగళగిరిలో ఐటీని లోకేష్ గారు, ముఖ్యమంత్రి గారు డెవలప్ చేశారు. 5 సంవత్సరాలు కష్టపడి పక్క రాష్ట్రంలో ఉండి ఆంధ్రప్రదేశ్కి టూరిస్ట్ లాగా వచ్చి వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీకి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో 23 తర్వాత శాశ్వతంగా వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి టూరిస్ట్ లాగానే ఉండబోతున్నారు. వారు ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇంటిని కూడా ఏదో ఒక ఐటీ కంపెనీకి వారు టూలెట్ బోర్డు పెట్టుకొని ఏదో ఒక ఐటీ కంపెనీకి ఇస్తే అయినా దాని ద్వారా వారి ఆదాయాన్ని కూడా పొందవచ్చు అని చెప్పని మనమందరం కూడా వారికి సలహాలు కూడా ఇస్తున్నాము. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నేత 5 సంవత్సరాల్లో ఏ రోజు, ఇప్పుడున్న ఫని తుఫాను దగ్గర నుంచి మనం చూసుకుంటే ఏ రోజు ఏ ప్రజా సమస్య పైన ఆయన స్పందించలేదు. పక్క రాష్ట్రంలో తెలుగు విద్యార్థులు, అభం శుభం తెలియని విద్యార్థులు, అంతమంది ఇంటర్ విద్యార్థులు పరీక్షల్లో మార్కులు వచ్చిన అతలాకుతుల వల్ల వాళ్ళు చనిపోతే కనీసం స్పందించలేదు ఏ ఒక్క నాయకుడు. అక్కడున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీయలేదు. ఇంకొక పక్క దేశంలో మోడీ 2 రాజ్యాంగాలని ప్రవర్తిస్తూ, రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ, ఎలక్షన్ కోడ్ను కూడా ఉల్లంఘన చేస్తూ ఆయన సైనికుల పేరు తీస్తూ ఉంటారు, లేకపోతే 40 మంది ఎమ్మెల్యేలని ఫిరాయింపులకు ప్రోత్సహించే విధంగా మాట్లాడినా కూడా ఈసీని ఏం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ఒక పిరికితనం కలవాడు. ఎందుకనంటే ఆ పిరికితనాన్ని ఆయన కప్పిపుచ్చుకోవడానికే ఈసీని నిలదీయకుండా ఇటు కేసీఆర్ని కానీ మోడీని కూడా, ఎందుకు మనం చూసి ఆయన పాదయాత్రలో కానీ తర్వాత కానీ ఎక్కడా కూడా నరేంద్ర మోడీని నిలదీయలేని పరిస్థితులు ఆయన ఉండి, అసెంబ్లీకి వెళ్తే ఎక్కడ నరేంద్ర మోడీని నిలదీయాలో, లేకపోతే ఆయన పార్టీ ఎంపీలు పార్లమెంట్లో ఎక్కడ మళ్ళీ నరేంద్ర మోడీ గారిని నిలదీయాల్సి వస్తుందో అని పార్లమెంట్కి అసెంబ్లీకి కూడా సరిగ్గా పంపించుకున్నానే వెళ్లకుండా ఒక భయంతో పిరికితనంతో ఉండే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే ఆయన పిరికితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజానాయకుడైన చంద్రబాబు నాయుడు గారి పైన ప్రతిరోజు ఆయన అనుచరులు ఏదో ఒక రకమైన వారి భాషను ఉపయోగిస్తూ ప్రజలందరికీ కూడా వారి పార్టీని అసహించుకునే విధంగా ఇన్ని రోజులు పబ్బం గడిపేశారు. కానీ 23వ తారీఖు తర్వాత పర్మనెంట్గా వాళ్ళు పక్క రాష్ట్ర రెసిడెంట్ లాగానే ఉండబోతున్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో సగంలో ఉన్న ప్రాజెక్టులు, అలానే రానున్న
రానున్న 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ముందే ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకున్నారు. ఆ విజన్ ప్రకారమే ఈ 5 సంవత్సరాల్లో చక్కని అభివృద్ధి, మరిన్ని సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు ఇచ్చిన మాటని నెరవేర్చుకొని ప్రపంచ పటంలో ఆంధ్ర రాష్ట్రాన్ని, నవ్యాంధ్రప్రదేశ్ని ఒక అందరూ గుర్తించదగిన స్థాయిలో నిలబెడతారు. ఇదే ప్రజల విశ్వాసం. అందుకనే మళ్ళీ తెలుగుదేశం పార్టీనే వారు ఆదరించారు. తెలుగుదేశం పార్టీ మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈలోపు జనాలు చెప్పేవి దొంగ సర్వేలు, మీడియాను కొనుక్కొని మీడియా ద్వారా చేయించే, కొంతమంది మీడియా సంస్థల ద్వారా చేయించే దొంగ సర్వేలని ప్రజలారా నమ్మకండి. నిశ్చింతగా ఉండండి, మనశ్శాంతిగా ఉండండి. 23వ తారీఖు మనం అనుకున్న, మనం కోరుకున్న ప్రభుత్వమే మళ్ళీ ఏర్పాటు కాబోతోంది.